కల్లు గీత పరిశ్రమ అధ్యక్ష. ఇది తెలంగాణ గ్రామాలలో దాదాపు 12 గ్రామాలు ఉంటారు అధ్యక్ష. వ్యవసాయ పనిముట్లు ఎట్లయితే నాటికి నేటికి చాలా మార్పు వచ్చిందో, కానీ గీత కార్మికులలో ఎటువంటి మార్పు లేదు అధ్యక్ష. వారికి కావాల్సిన పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్ ఏం తయారు చేయలేకపోయింది. ఆర్గనైజేషన్స్ కానీ గవర్నమెంట్స్ కానీ అటువైపు ఎప్పుడు వర్కౌట్ చేయలేదు అధ్యక్ష. అనేక మంది కార్మికులు తార్చిట్ల మీకెళ్ళి పడి నడుములు ఎరగొట్టుకొని కాళ్ళు ఎరగొట్టుకొని కుటుంబాల సాధుకులనే దయనీయమైన పరిస్థితిలో గ్రామాలలో ఇప్పటికీ చాలా కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష. దాని కొరకు ప్రభుత్వం వర్కౌట్ చేస్తుందని చెప్పి, మన ప్రభుత్వం వర్కౌట్ చేస్తుందని చెప్పి దీంట్లో కూడా మనం చర్చ జరిగింది. దాని సంతోషం ఇమ్మీడియట్గా తాడిచెట్లు ఎక్కడ కానీ పరికరం తయారు చేస్తే వాళ్ళు ప్రాణాపాయం నుంచి ప్రజలకు ఇది నేచురల్ పానీయాన్ని అందించేటువంటి సౌకర్యం కలుగుతుంది అధ్యక్ష. అట్లనే గీత కార్మికులు ఏదైతే వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత మామూలు పెన్షన్ కాకుండా రిటైర్ అయిన తర్వాత కార్మిక దీంట్లో పనిచేసి వస్తున్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించిన కొంత నెలకు 5,000 10,000 ఇస్తే బాగుంటుంది అనేది కూడా గ్రామాల్లో ఎప్పటికప్పుడు నా దృష్టికి తెస్తుంది అధ్యక్ష. అది పరిశీలించాలని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అట్లే కళ్ళు గీత నుంచి కార్మికులు తీసిన కళ్ళును అనుభవించే భాగ్యం నాకున్నది అధ్యక్ష. బాధార్థ తాగుతుంది అధ్యక్ష. ఇప్పటికి కూడా ఊళ్ళో పోతే తాగుతుంది అధ్యక్ష. మా ఊరికి పోయినా వ్యవసాయ బయకాడికి పోయినా కూడా తీసుకుంటా అధ్యక్ష. సిగ్గుపత్రాలు అధ్యక్ష చెప్పడం కూడా మా ఊళ్ళో మా ఇంట్లోనే తాటి చెట్టు ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో 3 రకాల అధ్యక్ష. ఒకటి పోద్దాడు, పరుపుదాడు, పండుదాడు అధ్యక్ష. పోద్దాడుకు ముందర రావు అధ్యక్ష, కళ్ళే వస్తుంది. అది మంచిది శరీరానికి కూడా. ఔషధ గుణాలు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో అనేక రకాల పురుగు కూడా అయినాయి అధ్యక్ష. పండుదాడులో కూడా అట్లా ఔషధ గుణాలు అధ్యక్ష. గుండె నరాలలో బ్లాక్ అయినాయి, ప్రూవ్ చేసిన అధ్యక్ష. వైద్యులు నాటు వైద్యులు ప్రూవ్ చేసిన అధ్యక్ష. అధ్యక్ష సమయం ఇవ్వాలి అధ్యక్ష. ఇది గ్రామంలో అందరు ఇంటున్నారు కాబట్టి వాళ్ళకి శ్రద్ధ చేయాలి వాళ్ళ మీద. దానికి దాంట్లో దించంగానే దాని రుచి బాగుండదు అధ్యక్ష. దించంగానే రుచి బాగుండదు. దాన్ని మారకుండా హైదరాబాద్ వచ్చే వరకు కూడా మారకుండా దానికి కావాల్సినటువంటి ఏర్పాటు కెమికల్ పరంగా ఏం చేస్తే బాగుండదో కూల్ డ్రింక్స్ మీద అనేక కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది వాళ్ళ ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు కూడా. అట్లా దీనిపైన కూడా శ్రద్ధ చేసి దించగానే ఏ రుచి ఉంటుందో ఆ రుచి ప్రజలకు అందించే మాది హైదరాబాద్ వచ్చే వరకు ఆ రుచి ఉంటట్టుగా దానికి తగినటువంటి టెస్టులు చేసి దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష.